మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ప్రస్తుతమైతే లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా మొత్తం నిలిచిపోగా అందులో భాగంగా రైళ్లు కూడా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇక త్వరలో లాక్డౌన్ తొలగించి రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే రైళ్లలో ప్రయాణికులకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు. రైలు ఎక్కాలంటే ఎయిర్పోర్ట్ కు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందు స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యం లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్ లో థర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.